हाई व्यूवर्स वेलकम टू सीनू पी इंटिग्रेशन फ्रेंड्स मुझे ना वीडियो ओपन थैंक्स अच्छे फ्रेंड्स वीडियो तेलंगाना राष्ट्र को संबंधी पी सेट एंट्रेंस डीटेल्स वीडियो क्लियर तेलुसुकुंदाम अच्छे फ्रेंड्स ना चैनल फर्स्ट टाइम ओपन चेसिंटे सब्सक्राइब चेसुकोनी पक्कन गंट सिंबल टैप अंदर आल ऑप्शन चूज चेसुकुन्नट्लयिते नेनु चेसे प्रति वीडियो नोटिफिकेशन रूप में मुझे मीके चेरुतुंदी अच्छे फ्रेंड्स डिस्क्रिप्शन कंपलसरी वाच चेयंडी एंदुकंटे डिस्क्रिप्शन लो नेनु स्पोर्ट्स अंड गेम्स मरियु सब्जेक्ट संबंधी वीडियो लिंक्स किंद डिस्क्रिप्शन इस्तानु काबट्टी डिस्क्रिप्शन कंपलसरी वाच चेयंडी अंते काकुंडा एदैना याड चेयालनुकुन्ना कूडा नेनु नोट रूप में किंद याड चेस्तानु काबट्टी डिस्क्रिप्शन कंपलसरी वाच चेयंडी अयिते फ्रेंड्स स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडी अयिते తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వీడియోస్ ఏవి చేయట్లేదని కామెంట్స్ లో అయితే చాలా మంది అడుగుతా ఉన్నారు అయితే మనకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అనేది ఏది పెట్టుకోవద్దండి రెండు మన తెలుగు రాష్ట్రాలు కాబట్టి ఈ తెలుగుకు సంబంధించిన ఛానల్ కాబట్టి కంపల్సరీ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వీడియోస్ అయితే మనము ఈ ఛానల్ లో అయితే చేసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఎక్కువగా దీని గురించి అయితే చాలా డౌట్లు అయితే ఉన్నాయి నిన్నటి వరకు అయితే వస్తా ఉన్నాయి హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ అవుతా ఉన్నాయి అయితే క్లియర్ ఒక వీడియో చేయమని మనకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు వీడియో అయితే క్లియర్ గా తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఏమాత్రం లేట్ చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం సో అయితే సబ్జెక్ట్లోకి వచ్చినట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పీ సెట్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే ఈ వీడియోలో చెప్పుకుందాం అయితే ఫస్ట్ వన్ వచ్చేసి చాలా వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఇంకా ఏమైనా టైం అయితే ఉందా అని అడగడం జరుగుతుంది అయితే లాస్ట్ డేట్ కూడా మనకు లేట్ ఫీతో లాస్ట్ డేట్ కూడా ఈ నెల 9కి కంప్లీట్ అయ్యింది సో ఇదే ఇదైతే అవకాశం అయితే లేదు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లోనే మనం మళ్ళీ ఈ ఎంట్రన్స్కి అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అయితే అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోయింది సో నెక్స్ట్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతున్నాయా లేదా నిన్నటి వరకు అయితే కూడా నిన్న 19కు డౌన్లోడ్ అవుతున్నాయని మనకు షెడ్యూల్ అయితే ఇచ్చినారు టీఎస్ సంబంధించినటువంటి షెడ్యూల్లో ఇచ్చినారు అందులో వచ్చేసి 19 నిన్న నేను పోస్ట్ కూడా చేసినాను సో అందులో లింక్ కూడా ఇచ్చినాను కాకపోతే ఈ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు డైరెక్ట్గా కూడా ఈ పీసెట్ డాట్ టీఎస్ సిహెచ్ఈ డాట్ ఏసీ డాట్ ఇన్ ఈ సైట్ని మీరు సెర్చ్ బార్లో టైప్ చేసినట్లయితే అందులో మీకు డైరెక్ట్గా అయితే ఓపెన్ అవుతుంది లింక్ అనేది హాల్ టికెట్ని కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఆ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ ఆప్షన్ అనేది కనపడుతుంది అక్కడ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే ఈ డేట్స్ అయితే టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేయాలా అనే డేట్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే అక్కడ షెడ్యూల్ ఏమిచ్చినారంటే ఇప్పుడు ఈ సైట్ మీరు టైప్ చేసినట్లయితే అక్కడ కూడా మీకు లేటెస్ట్ అప్డేట్స్ అని మీకు స్క్రోలింగ్ అయితే పోతూ ఉంటుంది సో అక్కడ ఏమిచ్చినారంటే 29th ఈ మంత్లో అంటే ఈ నెలలో 29th టెస్ట్ అయితే కండక్ట్ చేస్తామని ఇవ్వడం జరిగింది కాకపోతే అక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్కి మీకు ఎస్ఎంఎస్ వస్తుందని చెప్పినారు కాకపోతే హాల్ టికెట్లో చూసినట్లయితే ఇప్పుడు సెవెంత్ నుంచి అక్టోబర్ అంటే వచ్చే నెల 7th నుంచి అయితే స్టార్ట్ అవుతుందని మనకి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది 7th అక్టోబర్ 2020లో మనకి టెస్ట్ కండక్ట్ చేస్తామని హాల్ టికెట్స్లో వచ్చింది అంతేకాకుండా దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ డేట్స్ చూసినట్లయితే షెడ్యూల్ అయితే ఇచ్చినాడు అప్డేట్ డేట్స్ షెడ్యూల్ కూడా ఇచ్చినాడు అందులో మాత్రం మళ్ళీ సెవెంత్న అంటే 7వ తారీఖున వచ్చే నెల అక్టోబర్లో అయితే కండక్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది అయితే ఎన్ని రోజులు కండక్ట్ చేస్తారు ఆ టెస్ట్ అనేది అందరికి చాలా అపోహలు ఉన్నాయి అయితే అక్కడ ఏమి ఇచ్చినాడంటే షెడ్యూల్లో అక్కడ రిజిస్టర్ అంటే అప్లై చేసుకున్నటువంటి మెంబర్స్ మీద ఆధారపడి ఉంటుంది అని ఇవ్వడం జరిగింది అంటే ఎంతమంది అప్లై చేసుకున్నారో ఒకవేళ మీరు ఆల్రెడీ ఇప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసినారు కదా మీరు నా కామెంట్ సెక్షన్లో అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వండి 17th నుంచి ఎన్ని రోజులకు ఇచ్చినారనేది చూడండి ఒక్కొక్కరికి ఒక డేట్ ఏమైనా ఇచ్చినారా లేదంటే అందరికీ కామన్గా 7th డేటే ఇచ్చినారా అనేది మీరు ఒకసారి అయితే నా కామెంట్ సెక్షన్ అయితే పెట్టండి లాస్ట్ చివరి డేట్ ఎంతవరకు ఉండేది మీకు ఒక అవగాహన అనేది మిగతా వాళ్ళకైతే వస్తుందని నా ఉద్దేశము మీరు నా కామెంట్ సెక్షన్లో పెడితే నేను మళ్ళీ న్యూస్ని అయితే నేను అప్డేట్ చేస్తాను సో అయితే ఈ విధంగా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో అయితే మిస్ అయితే అవ్వద్దండి మిస్ కాకూడదు అని చెప్పినారు ఈవెంట్స్ ఏవేవి ఉంటాయనేది క్లియర్గా తెలుసుకున్నట్లయితే ఈవెంట్స్ వచ్చేసి ఆల్రెడీ మనకి ఏపీలో అయితే ఏవైతే ఉన్నాయో టీఎస్లో కూడా అవే ఈవెంట్స్ అయితే ఉంటాయి అయితే ఇక్కడ వచ్చేసి 3 ఈవెంట్స్ కంపల్సరీ అన్నారు నో ఆప్షన్ అని చెప్పినారు ఆ ఈవెంట్స్ ఏమంటే 100 మీటర్స్ రన్ వచ్చేసి కంపల్సరీ అని చెప్పినారు దీనిలో ఏపీలో వచ్చేసి 400 కానీ 800 కానీ లేదంటే హైట్ 100 కానీ ఈ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ తీసుకోమన్నారు కానీ ఇందులో వచ్చేసి ఓన్లీ 100 మీటర్స్ ఆప్షన్ అయితే లేకుండా కంపల్సరీ 100 మీటర్స్ అయితే గర్ల్స్ కానీ అదే ఉమెన్స్ కానీ మెన్ కానీ కంపల్సరీ 100 మీటర్స్ అయితే పార్టిసిపేషన్ చేయాలా ఒక ఈవెంట్ దీనికి 100 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది సో అయితే నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఇది ఫస్ట్ ఈవెంట్ సెకండ్ ఈవెంట్ వచ్చేసి షాట్ పుట్
షార్ట్ పుట్ ఇవ్వడం జరిగింది అది కంపల్సరీ ఈవెంట్ షార్ట్ పుట్ సో ఇది వచ్చేసి 4 కేజెస్ గర్ల్స్కి ఉమెన్స్కి తర్వాత మెన్కి వచ్చేసి 6 కేజెస్ ఇది 4 అండ్ 6 కేజెస్ వచ్చేసి ఉమెన్ అండ్ మెన్ సో ఈ షార్ట్ పుట్ అనేది ఇందులో వాళ్ళకి 4 కేజెస్ వెయిట్తో షార్ట్ పుట్ గర్ల్స్ ఉమెన్ చేస్తారు తర్వాత 6 కేజెస్ వెయిట్తో బాయ్స్ మెన్స్ చేస్తారు సో ఈ విధంగా ఇవి రెండు అయితే కంపల్సరీ ఉన్నాయి అయితే హై జంప్ లాంగ్ జంప్ అయితే ఆప్షన్ అయితే ఇచ్చినాం ఆల్రెడీ మనం ఆప్షన్ అయితే ఇచ్చింటాం కాబట్టి ఆ ఈవెంట్ కూడా ఆప్షన్ వేరే ఆప్షన్ లేకుండా మీరు ఇచ్చినటువంటి ఆప్షన్తోనే లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ ఉంటుందని చెప్పాను మూడో ఆప్షన్ వచ్చేసి హై జంప్ కానీ లాంగ్ జంప్ కానీ సో ఈ మూడు ఈవెంట్స్ అయితే కంపల్సరీ అని చెప్పినారు మీకు దీంతో పాటు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది అన్నమాట ఆ స్కిల్ టెస్ట్ కూడా మీకు హాల్ టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంటుంది కాకపోతే స్కిల్ టెస్ట్ అని ఇక్కడ మెన్షన్ చేయలేదు షెడ్యూల్ అయితే మీకు అప్డేట్ స్క్రోలింగ్ అయితే వస్తుంది ఈ సైట్ మీరు ఓపెన్ చేసినట్లయితే అందులో అప్డేట్ స్క్రోలింగ్లో కూడా మీకు 3 ఈవెంట్స్లో ఈ మూడు అయితే ఇచ్చినారు కంపల్సరీ మీరు ఇవి పార్టిసిపేషన్ చేయాలా వేరే ఆప్షన్ అయితే లేదు సో ఇవి అయితే ఈవెంట్స్ ఏ డేట్ ఒకవేళ మిస్ అయినాం అనుకోండి నెక్స్ట్ ఈ మళ్ళీ చివరి డేట్న పోవచ్చా అనే సమాచారం అయితే ఎక్కడ లేదు దాదాపు మ్యాక్సిమమ్ మీరు అటెండ్ అయితే అవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి ఒకవేళ అటెండ్ కాకపోతే అయితే చివరి రోజు అయితే పోయి ఒకసారి ప్రయత్నం చేయండి ఇంటి దగ్గర ఉండి అయితే ఆలోచించొద్దండి ఎందుకంటే మనం అక్కడ పోయి ఉంటే ఏదైనా అవకాశం ఉంటే మన అదృష్టం అనుకుంటే అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు ఒకవేళ ఇంటి దగ్గర ఉండి ఆలోచన చేసినారంటే మీరు పోవడానికి కూడా నిరుత్సాహపడతారు ఆ టైం అయితే ఉండదు మనమైతే కోల్పోతాం కాబట్టి ఇక్కడ ఉండి అయితే ఆలోచించొద్దండి అక్కడికి పోయిన తర్వాత ఆలోచించండి లాస్ట్ డేట్లో అన్ఎక్స్పెక్టెడ్గా పోలేని పరిస్థితిలో ఉంటే అది మ్యాక్సిమమ్ 100% పోవడానికి ప్రయత్నం చేయండి సో అయితే రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు అనేది తెలుసుకున్నట్లయితే ఇప్పుడు లాస్ట్ డేట్లో ఈవెంట్స్ ఏదైతే జరిగింటాయో అంటే కంప్లీట్ అయితే లాస్ట్ డేట్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఆ లాస్ట్ డేట్ నుంచి ఒక 1 వీక్ లోపల మనకి రిజల్ట్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే డీటెయిల్స్ ఫుల్గా అయితే ఇక్కడ ఉన్నాయైతే ఇందులో కూడా కొన్ని నోట్ రూపంలో అయితే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రెగ్నెన్స్ లేడీస్కి మాత్రం పర్మిషన్ అయితే ఇవ్వడం లేదు ఎందుకంటే దానికి మీరే బాధ్యులని క్లియర్గా అయితే మెన్షన్ చేసినారు సో ఈ విధంగా అయితే నోటిఫికేషన్ మీకు క్లియర్గా ఏపీపీసీటిది ఎంట్రన్స్ టెస్ట్ కూడా ఇది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారంటే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అయితే నల్గొండలో సో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఈ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ టెస్ట్ వచ్చేసి 2017 2018 మరియు 19 మరియు ఇప్పుడు 20 సో ఈ అకాడమిక్ ఇయర్ అంటే ఇప్పుడు 3 ఇయర్స్ కంప్లీట్ అయింది 4 ఇయర్స్ అంటే 4 సంవత్సరాలు 3 ఇయర్స్ కంప్లీట్ చేసింది 4వ సంవత్సరం కంటిన్యూ అయితే చేస్తుంది ఈ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇదైతే కండక్ట్ చేస్తూ ఉందన్నమాట టెస్ట్ సో దీని గురించి మీకు హాల్ టికెట్ నేను పోస్ట్ అయితే పెట్టాను హాల్ టికెట్ డౌన్లోడ్స్ ఇంకా ఎవరైనా తెలియకపోతే వాళ్ళకు కూడా షేర్ చేయండి దీనికి సంబంధించినటువంటి ఈ సైట్ మీరు ఈ సైట్ అందులో సెర్చ్ బార్లో టైప్ చేసి మీరు అక్కడ హాల్ టికెట్ డైరెక్ట్ తీసుకోవచ్చు నేను కింద లింక్ కూడా ఈ దీనికి సంబంధించిన లింక్ కూడా నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ కూడా కింద ఇస్తాను సో ఈ వీడియో పైన మీ అభిప్రాయంతో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి అంతేకాని సో ఈ తెలుగు ఓన్లీ మీరు ఏపీ రాష్ట్రాన్ని చెప్తున్నారు మరి తెలంగాణ చెప్పట్లేదని మాత్రం ఉద్దేశం అయితే పెట్టుకోవద్దండి ఇది మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఛానల్ 2 అప్డేట్స్ అయితే మ్యాక్సిమం ప్రయత్నం అయితే చేస్తాను ముఖ్యంగా సబ్జెక్ట్ చేయడానికి అయితే టైం అయితే అస్సలు కుదరట్లేదు కంపల్సరీ అయితే సబ్జెక్ట్ మీద నా దృష్టి ఉంది ఏమంటే వీలుగా అంటే సబ్జెక్ట్ మీకు చెప్పాలంటే నాకు టైం కుదరా అవసరము నేను ప్రిపేర్ అవ్వడానికి కాబట్టి కొంచెం బ్రేక్ అవుతుంది కంపల్సరీ సబ్జెక్ట్ కూడా అన్ని మన పీసెట్కి సంబంధించినటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయితే మ్యాక్సిమం నేను ప్రిపేర్ అవుతూ నేను అందులో అప్లోడ్ చేయడానికి బాగా క్లియర్గా అర్థమయ్యే విధంగా అప్లోడ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నాకు టైం అయితే చాలా అవసరం ఉంటుంది ఎక్కువ టైం తీసుకొని మీకు క్లియర్గా అప్లోడ్ అయితే చేస్తాను అయితే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కంపల్సరీ కామెంట్ సెక్షన్లో పెట్టండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను అందరి సెలవు మరి జై జవాన్ జై కిసాన్.